బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడినట్టుగా తెలుస్తుంది. దీని ప్రభావంతో ఏపీలోని 4 జిల్లాల్లో ఈరోజు రేపు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో తమిళనాడు వైపు పయనిస్తోంది. దీంతో కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తాజా వాతావరణ పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామచంద్రరావు విశాఖ నుంచి అందిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో 2 రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది ప్రస్తుతం వాయుగుండంగా కూడా మారింది. ఈ దశలో పశ్చిమ వాయు దిశగా కూడా పయనిస్తుంది. ఈ దశలో దీని ప్రభావం ఇటు చూసుకుంటే దక్షిణ కోస్తా అలాగే రాయలసీమలోని కొన్ని జిల్లాలతో పాటు తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతంలో కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ దశలో ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తీరానికి రావాలని చెప్పడమే కాకుండా ఈ నెల 23వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు సూచిస్తున్నారు. ఈ దశలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కడప అలాగే చిత్తూరుతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని చాలా ప్రాంతాలు ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా కుండపోతగా కొన్ని చోట్ల వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ దశలో ఒకవైపు దక్షిణ కోస్తా జిల్లాలోని రాయలసీమ జిల్లాలో వర్షాల ప్రభావం ఉంటే ప్రధానంగా ఇప్పుడు విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో మాత్రం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఈశాన్య ఋతుపవనాలు అలాగే చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో ఇటు మాడగడ అలాగే వంజంగితో పాటు లంబసింగి పరిసర ప్రాంతాల్లో మంచుతో పాటు మేఘాలు కదలి ఆడడంతో ఈరోజు ఆదివారం కూడా కావడంతో పెద్ద ఎత్తున సందర్శకులు ఆయా ప్రాంతాలకు వెళ్ళిన పరిస్థితుంది. ఈ దశలో అరకు సమీపంలో మాడగడ హిల్స్ పైకి సందర్శకులు పెద్ద సంఖ్యలో రావడంతో పాటు అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గున కూడా ఈరోజు ఉదయం స్వయంగా అక్కడికి వెళ్ళి సదుపాయాలపై ఆరా తీశారు. ఆ క్రమంలో సందర్శకులకు ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వినియోగించరాదని చెప్పడమే కాకుండా త్వరలోనే అక్కడ సందర్శకుల కోసం మంచినీటి సదుపాయం కల్పించాలని కూడా అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గున అక్కడ అధికారులు సూచించారు. ఈ దశలో భిన్నమైన వాతావరణ నేపథ్యాన ప్రధానంగా వాయుగుండం తీవ్రతతో ఇటు నెల్లూరు, చిత్తూరు అలాగే ప్రకాశం జిల్లాతో పాటు కడపలోని చాలా ప్రాంతాల్లో ఈరోజు, రేపు వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఆయా ప్రాంత ప్రజలు కొంతవరకు అప్రమత్తంగా ఉండాలని చెప్పడమే కాకుండా ఈ నెల 23వ తేదీ వరకు కూడా దక్షిణ కోస్తా జిల్లాలోని మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.